ఎవరికి తోచినట్టు వారు రాజ్యాన్ని కట్టేద్దాం అనుకుంటున్నారు కానీ దేవుడి సెలవు ప్రకారం కట్టాలన్న ఆలోచన చాలా మందికి లేదు దేవుని రాజ్యమో ప్రశస్తమైనది విలువైనది దానికి ఒక విధానం ఉంది దేవుని రాజ్యం ఆ రాజ్యం కట్టబడటానికి దేవుని దర్శనం దేవుని పిలుపు అవసరమైనది మనందరం దేవుని స్వార్థ ప్రాణాలు దేవుని ద్వారా పిలవడం మీరు సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు ఏం చెప్పండి సువార్త చెప్పండి సువార్త చెప్పండి కానీ రోజుల్లో సువార్త తప్ప చెప్పండి అన్నీ ఉంటాయి కదా సువార్త ఉండలేదు ఎక్కడ కూడా లో చూస్తూ ఉంటే పాస్టర్ మీద మరొకడు మరొకళ్ళ మీద ఒకరు తిట్టుకోవడం బూతులు బండ బూతులు మళ్ళీ వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు కౌంటర్లు ఇవన్నీ వేసుకోవడం కాసేపు వాకింగ్ చూద్దాం అనుకుంటే ఇలాంటివన్నీ పెరిగిపోవడం వల్ల చాలా మంది అవి కూడా చూడడం ఇంకా ఉన్న వాకింగ్ కూడా చూడడం మానేశారు చాలా మంది పని పాట ఏమీ లేక ఫోన్ ఉంది కదా అని చెప్పావు ఫేస్బుక్ అకౌంట్ ఉంది కదా అని చెప్పి ఒక యూట్యూబ్ ఉంది కదా అని చెప్పి కొంతమంది ఇంకా ఇష్టానుసారం మాట్లాడి ఎవరో ఒకరిని ఎన్నుకోవడం ప్రతి చిన్నదాన్ని విమర్శించడం ప్రతి చిన్నదాన్ని విమర్శించడం నేర్చుకుని వాళ్ళు ఏదో ప్రలోభాన్ని పొందాలంటే లాభాన్ని పొందాలని ప్రయత్నం చేస్తారు చాలా విమర్శించొద్దు అనే అంటల్లో ఒకవేళ తప్పు జరిగితే విమర్శించాలి కానీ ప్రతి దాన్ని విమర్శ అనే అర్థంలో చూస్తే నువ్వు రేపు పొద్దున పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా చాలా విమర్శలు చేస్తావేమో అనిపిస్తుంది కొన్నిసార్లు పరలోకంలో కూడా నీకు వాళ్ళు వీళ్ళు నచ్చగా అక్కడ కూడా కొంతమంది లైవ్లు పెట్టే వాళ్ళు ఉంటారేమో వాళ్ళ మీద వీళ్ళ మీద ప్రతి చిన్నదానికి రాధాంతం చేయాలని ఆలోచన సువార్త చెప్పని దేవుడు అంటే సువార్తల ప్రకారం పెట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు కుంకుళ్ళు ఆడుకోవడం దెబ్బలు ఆడుకోవడం భూతులు ఆడుకోడు సేవలు కట్టి అనేక సంవత్సరాలు కష్టపడి రాత్రులు భోజనం లేక నిద్ర లేక ప్రయాణాలు చేసి సంఘం కట్టి లేదా సంఘాలు కట్టి ఉన్నతమైన స్థితిలోకి కొంచెం దేవుడు సేవకులు కొంతమంది ఉంటే కొంతమంది ఓవర్ నైట్ మొత్తం ఒక ఐదు ఆరు నెలల సేవకుల ఫోటోలు వరుసగా వేసేసి వీడు బాగోతు ఏంటో తెలిసాను ఏమున్నా ఉన్నా లేకపోయినా ఓ ఫోటో వేసి పెట్టేసాను అంటే ఓవర్ నైట్ ప్రపంచాన్ని తెలిసిపోయిన లేరంటారు ఈ రోజుల్లో క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి విషయాలు ఏమనగా జాన్ వెస్ అనేటువంటి వ్యక్తి మీద మనము కొన్ని వీడియోస్ చేశాము సో ఆ వీడియోస్కి అతను స్పందిస్తూ నేను ఎవరి మీద స్పందించాల్సినటువంటి అవసరత లేదు వారు ఏవేవో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారని చెప్పి ఒక వీడియో చేశాడు అయితే ఆ వీడియోకి మనము స్పందిస్తూ ఈ వీడియో చేస్తున్నాము లేఖనములో అతను చెప్పినటువంటి మాట అతను చెప్పినటువంటి మాట ఎవరి తోసినట్టు ఎవరికి తోచినట్టు వారు రాజ్యము కట్టుకుంటూ కట్టాలని అనుకుంటున్నారు దేవుడు సెలవిచ్చినట్లు కట్టాలి అంటున్నాడండి దేవుని రాజ్యాన్ని ఎవరికి తోచినట్టు వారు కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు అయితే దేవుడు సెలవిచ్చినట్టు రాజ్యాన్ని కట్టాలంటున్నాడు ఎవరికి తోచినట్టు వారు రాజ్యము కట్టుకుంటూ పోతున్నారు అని చెబుతున్నాడు దేవుని రాజ్యము కట్టబడటానికి దేవుని దర్శనము పిలుపు అవసరమైనది అంటుండు రెండో విషయము ఫస్ట్ మొదట మాట్లాడింది ఎవరికి తోచినట్టు వారు దేవుని రాజ్యాన్ని కట్టాలని అనుకుంటున్నారు రెండో విషయాన్ని ఏమని చెప్పాడంటే దేవుని రాజ్యము కట్టటానికి దేవుని దర్శనము పిలుపు అవసరమైనదని చెప్తున్నాడు సహోదరులారా మీరు జాగ్రత్తగా గ్రంథాన్ని పరిశీలించినట్లయితే క్రొత్త నిబంధన గ్రంథములో అపవస్తులు దేవుని రాజ్యమును కట్టలేదు దేవుని యొక్క రాజ్యము ఎవరి చేత కట్టబడి ఉన్నది ఈ రాజ్యమును గురించి ప్రవచనములు వ్రాయబడి ఉన్నావా లేక రాజ్యం అంటే ఏమిటి అనేటువంటి విషయాలను మనం తెలుసుకుందాం అంతేకాకుండా అతను చెప్పేటువంటి మాటల్లో రాత్రింబగులు ప్రయాణాలు చేసి నిద్ర లేక సంఘాన్ని కట్టి సంఘాలను కట్టి దేవుని సేవకులు ఉన్నారట రాత్రింబగులు కష్టపడుతూ దేవుని సంఘాలను కట్టుచున్నారు అని చెప్తున్నాడు దీనిని గురించి బైబిలు బైబిల్ గ్రంథం ఏం చెప్పుచున్నది అనేది మనం పరిశీలించుదాం దాని గ్రంథము రెండవ అధ్యాయము నలభై నాలుగవ ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించను దానికెన్నటికి నాశనము కలగదు ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పొగలగొట్టి నిర్మూలమును చేయును గాని అది యుగముల వరకు నిలుచను ఈ యొక్క రాజ్యము అనబడినటువంటి సంఘము గురించి దానియలు గ్రంథములో ప్రవచనము చెప్పబడింది ఏష్యా గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచనంలో అంత్య దినములలో పర్వతముల పైన యహోవ మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడిన స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు ఇది యష్యా గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రవచనం అయితే దేవుని రాజ్యము గురించి ప్రవచనాలు ఉన్నవి దాన్యాలు గ్రంథంలో ఉంది యష్యా గ్రంథంలో ఉంది అలాగే దాన్యలు గ్రంథము ఏడో అధ్యాయము పదమూడు పద్నాలుగో వచనాల్లో కూడా ఆ రాజ్యమును గురించి ఆ రాజ్యమును గూర్చి ప్రవచనములు పలుకబడి ఉన్నవి తెసోలోనిలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదకొండవచనంలో తన రాజ్యమునకు మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకున్న మేము మీలో ప్రతి వాణిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డ ఎడల నడుచుకును రీతిగా మీలో ప్రతి వాణి ఎడల మేము నడుచుకుంటమని మీకు తెలియను ఇక్కడ గ్రంథంలో ఏమి రాయబడిందంటే తన రాజ్యమున మహిమనకు మిమ్మల్ని పిలుచుచున్నా దేవునికి తగినట్టుగా ఇప్పుడు దేవుని రాజ్యపు రాజ్యమునకు మహిమకు మనను పిలుచుచున్నాడంటే రాజ్యము కట్టబడి ఉన్నది ఒకవేళ రాజ్యము కట్టబడకుంటే ఆ రాజ్య మహిమకు ఆయన పిలువడు మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము ఒకటో వచనంలో మరియు ఆయన ఇక్కడ ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను క్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులతో చెప్పినటువంటి మాట దేవుని యొక్క రాజ్యము బలముతో వచ్చు వరకు మీరు మరణము రుచి చూడరని ఆయన శిష్యులతో చెప్పాడు బలముతో ఎప్పుడు వచ్చింది రాజ్యం అంటే పెందుకోస్తు పండగ దినమున రాజ్యము స్థాపించబడింది అందుకే గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచనంలో అంత్య దినములలో వాళ్ళు ప్రవాహము వచ్చినట్లు వచ్చేదరు అని చెప్పబడింది ఈ యొక్క రాజ్యమే సంఘం అని పిలువబడింది ఈ రాజ్యమే సంఘము అని పిలువబడింది కొలసీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదమూడవ వచనములో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను రాజ్య నివాసులుగా చేశాను ఇప్పుడు తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను అన్నప్పుడు రాజ్యానికి నివాసులుగా చేసేటప్పుడు రాజ్యము కట్టబడిందా లేక కట్టబడబోతుందా ఈ వ్యక్తికి ఈ యొక్క రాజ్యము అనేటువంటి విషయాన్ని తెలియదు రాజ్యము అనేది కట్టబడినది రాజ్యము ఒకవేళ మానవుడి చేతగిన స్థాపించబడితే ఆ రాజ్యము నిలువబడదు ఆ రాజ్యము ఎవరి చేత స్థాపించబడి ఉన్నదంటే క్రీస్తు ప్రభు చేత స్థాపించబడి ఉన్నది అది ఎప్పుడు స్థాపించబడి ఉన్నదంటే ఏడి ముప్పై మూడులో ప్రభు చేత రాజ్యము స్థాపించబడింది ఈ రాజ్యమును గూర్చి దానేలు గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రవచనములు క్రీస్తు ప్రభు వారు ఆయన శిష్యులకు నేర్పినటువంటి ప్రార్థన నీ రాజ్యము వచ్చునుగాక అనేటువంటి ప్రార్థన పరలోకపు ప్రార్థన నేర్పాడు ఆయన రాజ్యము క్రీస్తు ప్రభువారు భూమి మీద శరీర శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన రాజ్యము ఇంకా రాలేదు అయితే రాజ్యం ఎప్పుడు వచ్చిందంటే ఆయన మరణించిన తర్వాత ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత రాజ్యము స్థాపించబడింది ఆ రాజ్యములోనికి మూడు వేల మంది పెంతుకోస్తు కోస్తు పండగ దినమున చేర్చబడ్డారు ఆ చేర్చబడినటువంటి సమూహమే రాజ్యము అని పిలువబడింది చీకటిలో నుంచి వెలుగులోనికి పిలువబడ్డారు అంధకార సంబంధమైన చీకటిలో నుండి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యంలోనికి నివాసులుగా ఉండటానికి ఆయన మనలను పిలిచి ఉన్నాడు అంటే ఇప్పుడు రాజ్యం అనేది కట్టబడుతుందా లేక రాజ్యము కట్టబడి ఉన్నదా అనేటువంటి విషయాన్ని ఈ వ్యక్తికి అర్థము కావట్లేదు బైబిల్ గ్రంథము అపోస్తులు ఎప్పుడూ కూడా క్రొత్త నిబంధన గ్రంథములో రాజ్యము కట్టబడుచున్నదని చెప్పలేదు కానీ రాజ్యమును గూడ్చినటువంటి సువార్త ప్రకటించారు అయితే ఈ వ్యక్తికి రాజ్యము అంటే తెలియదు సంఘము అంటే తెలియదు మనము ఇతనికి సత్యమును తెలియచేయటానికి ప్రయత్నము చేసినప్పుడు ఈ వ్యక్తి విమర్శ చేయుచున్నాడని తను ఆలోచన చేస్తున్నాడు ఇతను అనేక వేల మందిని వేల మందిని అసత్యంలోనికి నడిపిస్తూ నరకానికి తీసుకువెళ్తున్నటువంటి ఈ వ్యక్తిని మనము సత్యము చెప్పటానికి ప్రయత్నము చేస్తున్నప్పుడు అతను తప్పుగా అపార్థము చేసుకొని అందుకని ఇప్పుడు అతను ఎలా అనుకుంటున్నాడు ఎలా అనుకుంటున్నాడంటే ఆ రాజ్యము వచ్చి ఉన్నది ఆ రాజ్యము వచ్చి ఉన్నది ఆ రాజ్యమే ఏమిటి అనగా సంగమై ఉన్నది మరియు నీవు పేతృవు ఈ బండ మీద నా సంగమును కట్టదును పాతాలలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను మీతో చెప్పుచున్నాను మతేశ్వార్త పదహారవ అధ్యాయము పద్దెనిమిదో వచనములో క్రీస్తు ప్రభువారు సంఘాన్ని కట్టాడు అపోస్తుల కార్యము ఇరవయో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందును గూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండు దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించి కట్టిన సంఘము అని పిలువబడింది ఆ సంఘానికి ఎవరు శిరస్ అంటే క్రీస్తు ప్రభు వారు ఉన్నాడు ఆ రాజ్యమే సంఘమై ఉన్నది ఆయన రాజ్యము భూమి మీద స్థాపించి ఉన్నాడు ఆయన రాజై ఉన్నాడు ఆ రాజ్యమే సంఘమై ఉన్నది సంఘము అంటే అర్థము పిలువబడినవారు అని అర్థము పరిశుద్ధ పరచబడి పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారే సంఘము అని అర్థము ఆ సంఘము ఏమని పిలువబడి ఉన్నదంటే క్రీస్తు సంఘము అని పిలువబడి ఉన్నది ఎఫ్ఎస్ఏలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో క్రీస్తు సంఘములకు శిరసై పురుషుడు భార్యకు ఉన్నాడు క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు క్రీస్తు శరీరానికి ఏమై ఉన్నాడంటే రక్షకుడై ఉన్నాడు క్రీస్తు సంఘానికి శిరసై ఉన్నాడు ఈ సంఘము ఎవరి చేత స్థాపించబడిందంటే మానవుడి చేత స్థాపించబడినటువంటిది కాదు ఒకవేళ మానవుడి చేత స్థాపించబడినటువంటి సంఘములో రక్షణ లేదు క్రీస్తు తన సంఘము కోసము ప్రాణం పెట్టాడు తన సంఘాన్ని స్థాపించాడు తన సంఘానికి ఆయన రక్షకుడై ఉన్నాడు తన సంఘానికి ఆయన శిరసై ఉన్నాడు క్రొత్తని బంధన క్రీస్తు సంఘం అని పిలువబడింది అందుకే రోమ పత్రిక పదహారవ అధ్యాయము పదహారవ వచనంలో క్రీస్తు సంఘములన్నీయు మీకు వందనములు చెప్పుచున్నవి గ్రంథము ఏమి చెప్పుచున్నదంటే క్రీస్తు సంఘములు అని చెప్పుతున్నవి అందుకని ఈ వ్యక్తికి రాజ్యం అంటే ఏంటో తెలియదు అంటే ఏమిటో తెలియదు వారు రాజ్యాలను కట్టుకుంటూ వెళ్ళారని చెప్పుచున్నాడు అలాగే సంఘములను కూడా కట్టుకుంటూ వెళుతున్నారని చెప్పుచున్నాడు అంటే ఇది అబద్ధపు బోధ అతను చెప్పేటువంటిది అబద్ధపు బోధ అని మనము తెలియచేసినప్పుడు ఇతను మనలను తప్పుగా అపార్థం చేసుకొని వ్యక్తిగత విమర్శలని అనుకుంటున్నాడు తర్వాత అపోస్తులు ఎప్పుడైనా సంఘములు కట్టారా ఎక్కడైనా క్రొత్త నిబంధన గ్రంథములో అపోస్తులు సంఘములను కట్టినట్టు లేక సంఘములను వారు స్థాపించినట్టు మనకు ఆధారములు లేవు పిలిపిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఆరో వచనంలో ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రం వలన నీతి విషయము అనిందుడనై ఇంటినీ పౌలు గారు ఒకప్పుడు ధర్మశాస్త్ర చట్టం క్రింద జీవించేటప్పుడు ఆయన ఏం చేశాడంటే సంఘాన్ని హింస పెట్టాడు అయితే ఏ సంఘాన్ని అయితే హింస పెట్టాడో ఆ సంఘానికి ఆయన పరిచారకుడని కొలశీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో వ్రాయబడి ఉన్నది దేవుని వాక్యమును అనగా యుగ యుగములల్లోనూ తరతరములలోనూ మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంగమునకు పరిచారకుడనైతిని పౌలు గారు ఏమంటున్నారంటే నేను ఏ సంఘానైతే హింస పెట్టానో ఆ సంఘానికి పరిచారకుడనై ఉన్నానని చెప్పుచున్నాడు అంటే పౌలు గారు హింస పెట్టినటువంటి సంఘము ఏ సంఘాన్ని హింస పెట్టాడంటే క్రీస్తు సంఘాన్ని హింస పెట్టాడు ఆ క్రీస్తు సంఘానికే పరిచారకుడు అయ్యాడని చెప్పుచున్నాడు అందుకని జాన్ బెస్ట్ అనేటువంటి వ్యక్తికి బైబిల్ గ్రంథం తెలియదు ఏబిసిడీలు రావు బైబిల్లో రాజ్యము కట్టుకుంటూ పోవచ్చున్నారని చెప్పుచున్నాడే కానీ లేఖనములలో ఎప్పటికీ కూడా వారు ఎవరు కూడా రాజ్యమును కట్టలేదు రాజ్యము క్రీస్తు చేత కట్టబడింది వారు వెళ్ళి రాజ్య స్వార్థ ప్రకటించారే కానీ రాజ్యమును కట్టుకుంటూ వెళ్ళలేదు దేవుని యొక్క రాజ్యమును కూర్చినటువంటి స్వార్థ ప్రకటించారంటే రాజ్యము స్థాపించబడింది ఆ రాజ్యమే సంఘముగా పిలువబడుతుంది రాజ్యము సంఘము రెండు ఒకటే అందుకే కొరందెలకు రాసిన మొదటి పత్రిక పదహైదో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినంలో ఆయన వచ్చిన రాజ్యమును తీసుకువెళ్ళి తండ్రికి అప్పగించును ఆ రాజ్యము యుగ ఉండను ఒకవేళ రాజ్యము గిన స్థాపించకుంటే క్రీస్తు ప్రభు వారు రాజ్యమును తీసుకువెళ్ళటానికి వచ్చుచున్నాడు అందుకని ఈ జాన్ విస్లే వ్యక్తి ఒక పిల్లకాకి ఈ పిల్లకాకికి మేము బైబుల్ నేర్పిస్తున్నాము అతను వ్యక్తిగత విమర్శ అనుకుంటున్నాడు తన స్టాండర్డ్ ఏదో యూట్యూబ్ ఛానల్లో మాట్లాడితే తను ఒక గొప్పవాడిలాగా ఫీల్ అవుతున్నాడు దూదాలాగా యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన ప్రతివాడు గొప్పవాడు కాడు సత్యము బోధించేవాడు గొప్పవాడు సత్యాన్ని తెలియచేసేటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తిని సత్యాన్ని ఇప్పుడైనా నీవు తెలుసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియచేయను అందరికీ శుభాభివందనములు